తెలంగాణ విద్యార్థి పరిషత్ నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నట్లు టీజీవీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీహరి పేర్కొన్నారు. హైదరాబాద్ ఓయూ క్యాంపస్ లోని పీజీఆర్ఆర్సీడీఈ హాల్లో జరిగిన 10వ వార్షికోత్సవ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నట్లుగా బట్టు శ్రీహరి పేర్కొన్నారు. నూతన టీజీవీపీ రాష్ట్ర అధ్యక్షులుగా శివరాత్రి ప్రశాంత్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఈ తిరుపతి యాదవ్, ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎన్ శ్రీశైలం యాదవ్, ప్రధాన కార్యదర్శిగా ఎం రంజిత్ కుమార్, లోక్పతి ఉపాధ్యక్షులుగా కడారి సురేష్, పిట్టల సురేష్, ఎస్ భానుచందర్, కార్యదర్శులుగా ఆర్ వంశీ, బి మనోహర్ కుమార్, పి తులసీరామ్, సంయుక్త కార్యదర్శులుగా కె ప్రవీణ్ కుమార్, పి నితిన్ కుమార్, ఇ చరణ్ తేజ, ఈ టిన్ను అధికార ప్రతినిధులుగా కె యాదగిరి తదితరులను ఎన్నుకున్నట్లుగా టీజీవీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు బట్టు శ్రీహరి పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ టీజీవీపీ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో 10వ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో నూతన కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా శివరాత్రి ప్రశాంత్ని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయాల కోసమైతే ఏర్పాటు చేయడం జరిగిందో ఆ ఆశయాలకు అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఉద్యమ పార్టీ అనుకుంటున్నటువంటి టీఆర్ఎస్ ఈరోజు ప్రజారంజక పాలన కాకుండా ప్రజా వ్యతిరేక పాలన అనుసరిస్తూ ఈరోజు ఉద్యమకారులను పక్కకు పెట్టి ఈరోజు విద్యార్థి నిరుద్యోగ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి రానున్నటువంటి రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ 100,000 ఎకరాలకు సాగునీరు, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అని చెప్పేసి అన్నటువంటి కేసీఆర్ ఈరోజు గిరిజనులకు రిజర్వేషన్లు అని చెప్పేసి అన్నటువంటి కేసీఆర్ ఈరోజు దళితులకు ముఖ్యమంత్రి అని చెప్పేసి అన్నటువంటి కేసీఆర్ 3 ఎకరాలు భూమి ఇస్తానని చెప్పేసి అన్నటువంటి కేసీఆర్ ఈరోజు మాట తప్పి ప్రజలను మోసం చేస్తూ ఈరోజు మరొక్కసారి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పేసి జిమ్మిక్కులు చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ విద్యార్థి పరిషత్ ఈరోజు రాష్ట్ర కార్యవర్గంలో ఒక తీర్మానం చేసింది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని పారదోలి ప్రజారంజకమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావడంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ కీలక పాత్ర పోషిందని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 10వ రాష్ట్ర మహాసభలు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర కార్యవర్గంలో నూతనంగా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడినటువంటి తెలంగాణ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక ఉద్యమ పార్టీ కదా అని టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికి ఉద్యమ పార్టీ కదా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తుందని చెప్పి వేచి చూసింది. ఇప్పుడు వేచి చూసిన సందర్భంలో కేసీఆర్ తన స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన కోసం ఏనాడు కూడా పాటుపడలేదు. ఇది ఒక రాజకీయ పార్టీగా ఉద్యమ పార్టీని రాజకీయ పార్టీ చేసుకొని తన కుటుంబ పాలన కోసం సాగించుకున్నాడు తప్ప తెలంగాణ విద్యార్థి అమరవీరుల ఆశయాల సాధన కోసం పాటుపడలేదు. ఈ పదవ రాష్ట్ర మహాసభల సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ తీర్మానం చేయడం జరిగింది. తెలంగాణ కేసీఆర్ను గద్దదించితేనే తెలంగాణ విద్యార్థి అమరవీరుల ఆశయాల సాధన సాధ్యమైతే అనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ తీర్మానించడం జరిగింది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.